नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्ता मुख्य अंशालु जिल्लालो अक्रम माइनिंग अधिकारुडि कोरड पद्मनाभ मंडलंलो स्टोन क्रशर पै दाड़ी कोट्ल रूपायल अक्रम माइनिंग जरिगिनट्लु निर्धारण జిల్లాలో కరోనా మరణ మృదంగం ఇప్పటివరకు 25 మంది మృతి 2078కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య అష్టదిగ్మందలలో పూర్ణ మార్కెట్ అత్యధిక కేసుల నమోదు కారణంగా మార్కెట్ వేళల కుదింపు జిల్లాలో కొత్తగా మరో 22 జూనియర్ కళాశాలలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు హరిత విశాఖ దిశగా విశాఖ అడుగులు జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు వార్తలోని వివరాలకు వెళ్దాం విశాఖ జిల్లా మైనింగ్ శాఖ అధికారులు అక్రమ మైనింగ్ పై మరోసారి కొరడ జులిపించారు ఇటీవల జిల్లాలోని అనకాపల్లి మండలంలో దాడులు నిర్వహించిన మైనింగ్ అధికారులు తాజాగా పద్మనాభ మండలంలో దాడులు చేశారు మండల పరిధి కృష్ణాపురంలో వెంగమాంబ స్టోన్ క్రషర్ కంపెనీ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు గుర్తించారు విశాఖ జిల్లా మైనింగ్ శాఖ అధికారులు వెంగమాంబ స్టోన్ క్రషర్ పై మరోసారి దాడులు నిర్వహించారు భీమిని నియోజకవర్గం పద్మనాభ మండలం కృష్ణాపురంలోని వెంగమాంబ స్టోన్ క్రషర్ మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు 25 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించారు 1996 సంవత్సరం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ జరుపుతున్నట్లు ఈ దాడుల్లో అధికారులు తేల్చారు జిల్లాలోని అనకాపల్లి మండలం సీతానగరంలో ఇటీవల ఈ సంస్థపై దాడులు నిర్వహించిన మైనింగ్ అధికారులు సుమారు 32 కోట్ల ఫైన్ విధించారు మొత్తం మీద విశాఖ జిల్లా వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వెంగమాంబ స్టోన్ క్రషర్ అక్రమ మైనింగ్ చేసినట్లుగా గుర్తించారు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై దృష్టి సారించారు జిల్లాలో కరోనా మరణ మృదంగం మ్రోగిస్తోంది కేసుల నమోదులో ఓ అడుగు తగ్గినట్టే తగ్గి మరణాల పెంపుదలలో రెండు అడుగులు ముందుకేస్తోంది వరుసగా రెండు రోజుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు దీంతో జిల్లాలో కోవిడ్ మృతుల సంఖ్య 25కు చేరింది మరో 50 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది మొత్తం కేసుల సంఖ్య 2078కి చేరింది జిల్లాపై కరోనా ఉరుము ఉరుముతోంది కక్ష కట్టినట్టు చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది ఆదివారం కాస్త కేసుల సంఖ్యను తగ్గించి కొంత ఉపశమనం కలిగించిన కరోనా మరణాల నమోదులో దూకుడు పెంచి టెర్రర్ సృష్టిస్తోంది తాజాగా 57 మందికి సోకి బాధితుల సంఖ్యను 2078కి చేర్చింది వరుసగా రెండు రోజుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు దీంతో మృతుల సంఖ్య 25కు చేరింది రెండు రోజుల్లోనే మరణాలు 66% పెరగడంతో ప్రజలు అధికారులు ఆందోళన చెందుతున్నారు కాగా ఆదివారం మరో 57 మందికి వైరస్ సోకింది వీటిలో అత్యధికంగా 11 కేసులు కొమ్మాది చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నమోదయ్యాయి ఆరిలోవలో 5గురు ఎంవీపీ కాలనీలో 4గురు ఇసుకతోటలో ఒకే ఇంట్లో 3గురికి వైరస్ సోకింది దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2078కి చేరింది మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఒకే రోజు 8 మంది కరోనా బారిన పడ్డారు సీతమ్మధార రైల్వే న్యూ కాలనీలలో చెరో 2 చెప్పున కేసులు నమోదయ్యాయి పాజిటివ్ కేసులకు అనుగుణంగానే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు నగరంలో పేరొందిన హోల్సేల్ రిటైల్ మార్కెట్ అది పచారీ సామాన్లు పండ్లు కూరగాయలు ఇతరత్ర సామగ్రి కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్గా కొద్ది మందికే పరిచయమైన ఈ మార్కెట్ పూర్ణ మార్కెట్ అక్కడ వ్యాపారులు పాతపట్నంపై పంజాబ్ విసురుతున్న కరోనా కట్టడికి భీష్మ ప్రతిజ్ఞ చేశారు వ్యాపార కార్యకలాపాలపైన స్వీయ ఆంక్షలు విధించుకొని వ్యాపార వాణిజ్య వర్గాలకు మార్గదర్శకంగా నిలిచారు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది కరాళ నృత్యం చేస్తూ కలకలం సృష్టిస్తోంది ప్రారంభం నుంచి పాతపట్నాన్ని వేధిస్తున్న వైరస్ పూర్ణ మార్కెట్ చుట్టూ తిష్టవేసు కూర్చుంది దీంతో వ్యాపారులు అలర్ట్ అయ్యారు కరోనా కట్టడికి వ్యాపార కార్యకలాపాలపై స్వీయ ఆంక్షలు విధించుకున్నారు వ్యాపార వేళలను కుదించుకున్నారు ఇప్పటివరకు ఉదయం 6 గంటల మొదలు సాయంత్రం 10 గంటల వరకు వ్యాపార లావాదేవీలతో సందడిగా ఉండే పూర్ణ మార్కెట్ వైరస్ తీవ్రత తగ్గే వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు పరిమితం కానుంది లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బుద్ధిలేని జనాలకు మార్కెట్ వ్యాపారుల నిర్ణయం కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం
కరోనా కట్టడికి స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకుని ఆదర్శంగా నిలిచిన ఆ వ్యాపారులు అభినందనీయులు. ఇలాంటి స్వీయ రక్షణ ఆంక్షలను ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పాటిస్తే కరోనాయే కాదు దాని జేజమ్మైనా తోక ముడవాల్సిందే. మరి 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులను తెరవద్దని, 2 తర్వాత షాపులని స్వచ్ఛందంగా క్లోజ్ చేస్తున్నామండి. ఎందుకంటే రానురాను కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న సందర్భంగా పూనా మార్కెట్లో, స్ప్రింగ్ రోడ్డు, బోర్డర్ రోడ్డు, 75 ఫీట్ రోడ్డు షాపులన్నీ కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 2 o'clock వరకు ఉంటాయండి. ఈవినింగ్ 2 తర్వాత షాపులన్నీ క్లోజ్ చేయబడుతున్నాయండి. దీంట్లో జీవీఎంసీ వాళ్ళు మాకు సహకరించారు. మీ వాళ్ళకి చెప్తే ఓకే మీరు కూడా అలా చేసుకోండి స్వచ్ఛంగా అని చెప్పి మాకు చెప్పారండి. పూర్ణ మార్కెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నగరపాలక సంస్థ పూర్ణ మార్కెట్ మా వర్తక సంఘం వారి నిర్ణయం ప్రకారం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అంటే సోమవారం 13వ తేదీ నుండి ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు మాత్రమే పూర్ణ మార్కెట్ తెరిచి ఉంచుటకు నిర్ణయించినారు. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించి ఈ యొక్క వ్యాధిని ప్రతి ఒక్కరూ సమానంగా చూస్తారని, ఆలోచిస్తారని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కొత్తగా 22 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. 500 పైబడి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల్లోనే ఇకపై ఇంటర్మీడియట్ విద్యను కూడా అందించాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలుస్తోంది. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల లాంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇప్పటికే +2 విద్యను బోధిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కూడా 500 పైబడి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు కోరింది. జిల్లాలో ఇలాంటి విద్యాసంస్థలు 22 ఉన్నట్లు గుర్తించిన విద్యాశాఖ ఆ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో ప్రస్తుతం ఉన్నత పాఠశాలల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. క్రమేణా సొంత భవనాలను నిర్మించి అందులోకి తరగతి గదులను షిఫ్ట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఈ నిర్ణయంపై జిల్లా వాసుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూళ్ళలోనే విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతుంటారు కదా, వాళ్ళకు విద్యాభ్యాసం పూర్తవుతుందని చెప్పి వేరే కాలేజీల్లో వాళ్ళు మొదటిగా మళ్ళీ విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. అదే కాకుండా ఏదైతే స్కూల్లో చదువుకున్నారో అదే స్కూల్లో వాళ్ళు 10+2 చదివితే ఆ యొక్క విద్యార్థులు ఏదైతే పాత ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ యొక్క మాటలను వాళ్ళ యొక్క దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా పునరావృత్తి అవుతుందని మంచి ఉద్దేశంతో నేను ఈ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతుంటారు. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం ఏవైతుంటే వాళ్ళ యొక్క మానసిక బాధ తట్టుకోలేక ఎక్కువ మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన ఏర్పడుతుంది. ప్రతి ఒక్క జిల్లాలో చూడండి, ఎక్కువగానే 13 సంవత్సరాల నుంచి లోపలే వాళ్ళ యొక్క ఏదో వ్యవహారాలను చెప్పి మత్తుకి బానిసయ్యకూడని వాళ్ళు ప్రాణాలు బలిగొన జరుగుతుంది. ఇది ఏదైతే ఉందో చాలామంది ఒకే స్కూల్లో చదివిన తర్వాత 10+2 అదే స్కూల్లో ప్రారంభించి ఇంటర్మీడియట్ అంటే 10+2 అంటాం కదా, అదే స్కూల్లో ప్రారంభిస్తే 23 కళాశాలలు ఏదైతే ఉందో 23 కాకుండా ఇంకా 23 కాకుండా ఎక్కువ కళాశాలలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుకి మంచి బాట ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే కాలుష్య నియంత్రణ, సుందరీకరణలో భాగంగా హరిత విశాఖగా నగరాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా విశాఖలో 2 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే
నగరవాసులకు శుద్ధమైన గాలి అందించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నగర వ్యాప్తంగా 2 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు, ఆర్గనైజేషన్ల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సన్రే రిసార్ట్స్ ఆధ్వర్యంలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా బీచ్లో సుమారు 600 కొబ్బరి మొక్కలు నాటారు. ప్రస్తుతం బీచ్ కోతకు గురికాకుండా అరికట్టే 200 నౌపాక మొక్కలు నాటారు. బ్రెజిల్ నుంచి ఈ జాతి మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన బీచ్ కోత నివారణతో పాటు పర్యాటకులకు వ్యాధి నిరోధక శక్తి పెంచే శుద్ధమైన వాయువుని అందిస్తాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. వీటితో పాటు నగరంలో ఉన్న రోడ్లకు ఇరుప్రక్కల డివైడర్లలో ఇప్పటికే జీవీఎంసీ ఆధ్వర్యంలో అనేక రకాల మొక్కలు నాటారు. నగరం నుంచి బీచ్ మార్గంలో భీమిలి వెళ్లే మార్గంలో వేసిన మొక్కలు ఏపుగా పెరిగి ఆ రహదారి మార్గమంతా చాలా సుందరంగా తయారయ్యి పర్యాటకులను, వాహనదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధం చేసిన 2 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయితే నగరం మరింత సుందరంగా తయారవడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతోంది. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యి నగరవాసులకు మరింత స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని ఆశిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఒక సందేశం ఇచ్చారు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కేరళలో ఎలాగైతే పచ్చంగా కళకళలాడుతూ కనిపిస్తుందో అదే రకంగా రాజబాబు గారు గతంలో ఇక్కడ బీచ్లో కొబ్బరి చెట్లు నాటించారు. ఇప్పుడు ఈ యొక్క నౌపాక అనేటటువంటి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది దీన్ని చాలా ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎంత దూరంలో ఎంత మొక్కేయాలి, బీచ్ వ్యూ పోకుండా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ వాతావరణం కానీ ఈ వ్యూ కానీ దెబ్బతినకుండా మొక్కలు నాటి దాన్ని 10 సంవత్సరాల పాటు ఆయన పెంచడం కూడా జరుగుతుంది. కేవలం బ్యూటిఫికేషన్ మాత్రమే కాకుండా, అంటే బీచ్ని, బీచ్ రోడ్ని బ్యూటిఫై చేయడమే కాకుండా రక్షణ కాంపోనెంట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది బీచ్ కాంపోనెంట్ కూడా ఉంది. అందులో భాగంగా వాల్స్ కట్టడం తో పాటుగా ఇట్లాంటి మొక్కలు, దిస్ ప్లాంట్ అందం ఆహ్లాదంతో పాటు ఇట్ విల్ గివ్ అ ప్రొటెక్షన్ టు ద బీచ్, కోతకు గురి కాకుండా. అండ్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు తుఫాన్లు అవి వచ్చినప్పుడు ది ఎఫెక్ట్ని కొంచెం రెడ్యూస్ చేసే విధంగా కూడా ఈ మొక్కలు పనికొస్తాయి. కాబట్టి ఆ బీచ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా బీచ్లో ప్లాంటేషన్ కూడా ఆ కాంపోనెంట్లో కవర్ అవుతుందండి. మరి బీచ్లో విజయసాయిరెడ్డి గారు మొక్కలు నాటి ఆ సిస్టాన్ని ప్రకటించారు. అందులో రాజుగారు కూడా ఏదైతే ఉందో పౌల్టర్ రాజుగారు బ్రహ్మాని చెప్పారు, ఈ మొక్కలు ఔషధ మొక్కలు, విదేశాల్లో బ్రెజిల్లో ఉన్న మొక్కల్ని ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పడం చాలా ఆనందదాయకం. చేసి మంచి మొక్కలు నాటండి, ఆక్సిజన్ రిలీజ్ చేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండే మొక్కలు మీరు నాటే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే పార్క్ అంటే మనం ఓడా పార్కు, మరి సాగర తీరాలు వచ్చి బీచ్లు వచ్చి రావడం తప్ప ఎవరి ఏరియాలో పార్కులు లేవు. అందులో అన్ని ప్రాంతాల్లో సొంతంగా ప్రభుత్వ పార్కులు ఏర్పాటు చేసి అక్కడ జిమ్లు ఏర్పాటు చేసి మంచి మొక్కలు ఏర్పాటు చేసి ఒక బ్యూటిఫుల్ వాతావరణం చేస్తే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కుటుంబ అంతా పిల్లలతో ఆ పార్కులు ఆస్వాదించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రజలందరూ ముందుకొస్తారు. జీవీఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ 2 కోట్ల మొక్కల నాటే కార్యక్రమం కనుక పూర్తయితే విశాఖ నగర వాసులకి పూర్తిస్థాయి ఆక్సిజన్ని సమకూర్చడమే కాకుండా హరిత విశాఖగా కూడా తయారవుతుంది. ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవ్వాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. స్థానిక 64వ వార్డు పరిధి దెబ్బపాలెంలో 12 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించనున్న కాలువ, సీసీ రోడ్డు పనులకు గాజువాక ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్, జోనల్ స్థాయి అధికారులు, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొక్కలతో ఈ అభివృద్ధి మీద ఈ కాలనీ వేసినప్పుడు ఏదైతే రోడ్లు వేశారో అవే రోడ్లు కాలాలు ఉన్నాయి తప్పితే నేను గడప గడపకు తిరిగినప్పుడు చూసాను అన్ని గతకలతో ఉండే పరిస్థితి అవన్నీ కూడా దశల వైజ్గా మీకు నెక్స్ట్ అంత అభివృద్ధి మీదే ఉంటుంది ఇంత సంక్షేమ పథకాలు రెండో సంవత్సరం కూడా ఇవ్వడం మొదలుపెట్టాయి అంచేత కరోనా కష్టకాలంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు పనులకు పాటికి వెళ్ళక ఇంట్లో మనమే ఉండమంటున్నాం అని చెప్పి రెండోసారి ఇవ్వాల్సినవి కూడా ముందుగానే ఆరు నెలల తర్వాత ఇవ్వాల్సిన కాడు ఇప్పుడే ఇవ్వడం మొదలుపెట్టాడు అంచేత ఇంకా అభివృద్ధి కార్యక్రమం మీద ఉంది మొత్తం అంతా అభివృద్ధి చేస్తాం ఎందుకు అభివృద్ధి చేస్తామని మీకు ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం అంటే మనకు పరిపాలనా రాజధాని అనేది మన విశాఖపట్నం మనకు సెలెక్ట్ అయింది విశాఖపట్నంలో తీసుకొచ్చి పెడుతున్నాడు ఆయన ఎప్పుడైతే పరిపాలనా రాజధాని పెట్టారో అక్కడ అన్ని మౌలిక వసతులు ఇది అదే కాదు రోడ్లు డ్రైనేజీలు 24 అవర్స్ వాటర్ 24 అవర్స్ కరెంటు అలాగే ఇప్పుడు మనకి కరెంట్ వాటర్ 40 నిమిషాలు ఇస్తారు అది ఏమి ఉండదు 24 అవర్స్ వాటర్ ఉంటుంది కరెంట్ 24 అవర్స్ ఉంటుంది లో వోల్టేజ్ ఉండదు అలాగనే నీకు రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్సు మినీ కళ్యాణ మంటపాలు ఇవన్నీ కూడా ఈ 4 ఏళ్ళలో ఇందా శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఇగో పలానా పని మాకు మిగిలిపోయిందని అనుకుంటా అన్ని పనులు పూర్తి చేసి ఏ ఒక్కటి కూడా బ్యాలెన్స్ లేకుండా చేసి మీకు మళ్ళీ రెండోసారి ఓటు అడగనందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ వస్తామని విశాఖ జిల్లా సమాచార శాఖ భవనం శిథిలావస్థకు చేరుకుంది స్లాబ్ నుండి పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు భయంతో విధులు నిర్వర్తిస్తున్నారు తక్షణమే పునర్నిర్మాణం చేయకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన శాఖల్లో సమాచార పౌర సంబంధాల శాఖ ఒకటి పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో ఈ సమాచార శాఖ భవనం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో అనేక సంస్థలు నిర్వహణ జరిపేవి చివరిగా లేడీస్ రిక్రియేషన్ క్లబ్బు నడపబడింది అనంతరం 2013 సంవత్సరంలో జిల్లా కలెక్టర్గా శేషాద్రి ఉన్న సమయంలో ఈ భవనాన్ని సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించారు ఉప సంచాలకుల కార్యాలయం రాష్ట్ర సమాచార శాఖ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంతో పాటు గ్రంథాలయం కూడా ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి లైబ్రేరియన్తో సహా సుమారు 40 మంది ఉద్యోగులు ఉండాల్సిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం 20 మంది కూడా స్టాఫ్ అయితే లేరు తేలికపాటి చిన్న వర్షం పడినా ప్రవేశ మార్గం అంతా నీటితో మునిగిపోయేంతలా లెవెల్లోని ఈ భవనం ఉంది భవనం శిథిలావస్థకు చేరడంతో రికార్డులకు రక్షణ లేకుండా పోయింది సంబంధించిన శాఖ మంత్రి తక్షణమే స్పందించి నూతన భవన నిర్మాణం చేపట్టాలని జర్నలిస్టుల సంఘాల నేతలు సమాచార శాఖ ఉద్యోగులు కోరుకుంటున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి భవన నిర్మాణం లేదా ప్రత్యామ్నాయ భవనం ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం అంటే సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శాఖ అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి మీడియాకి మధ్య అనుసంధానంగా ఉంటుంది ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం ఈ శాఖ తాలూక ముఖ్య ఉద్దేశం అయితే దురదృష్టవశాత్తు విశాఖపట్నం మెట్రో సిటీ అంటున్నాం స్మార్ట్ సిటీ అంటున్నాం అతిపెద్ద నగరం అంటున్నాం విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం ఈ విశాఖపట్నంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకి ఒక కార్యాలయాన్ని అయితే 2014లో ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఈ భవనానికి మరమ్మతులు కానీ కనీస సదుపాయాలు కానీ లేకుండా ఉంది దీనికి కనీస మరమ్మతులు ఏమీ చేయట్లేదు వర్షాకాలంలో ఈ స్లాబ్ పెట్టులను ఊడిపోయి కారుతోంది దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి అందులో స్టాఫ్ రెగ్యులర్గా వస్తున్న మీడియా పీపుల్ కూడా చాలా భయాందోళనలు గుర్తున్నారు స్టాఫ్ కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు లైబ్రరీ కూడా లేదు ఇవన్నీ సమకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది రేపు మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నాం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినప్పుడు దీని సార్లకు రూపురేఖలు ఎలా ఉండాలి ఈ భవనాన్ని పూర్తిగా పడగొట్టి కొత్త భవనాన్ని నిర్మించినప్పుడు చాలా బాగుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా మన సమాచార శాఖ మంత్రి పేరు నానిగారు కూడా దృష్టి పెట్టి ఈ సమాచార శాఖ ఉన్నతాధికారి విజయ్ కుమార్ రెడ్డి కూడా దృష్టి పెట్టి ఈ భవనానికి కొత్త రూపురేఖలు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలలో అత్యంత కీలకమైన శాఖలు కొన్ని ఉంటాయి వాటిలో సమాచార శాఖ కూడా ఒకటి అయితే పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ఉన్న సమాచార శాఖ భవనం దైనీయ స్థితికి చేరుకుంది శిథిలావస్థితిలో ఉంది పెచ్చులయ్యి ఊడిపోయి ఇప్పటికే
అంటే పూర్తిగా పెచ్చులు పడిపోయి ఉద్యోగులు ఉద్యోగం చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ దాఖలాలలేవు. ప్రస్తుతమే జగన్ మోహన్ రెడ్డి దీని మీద దృష్టి సారించి జిల్లా అధికారులందరూ నివేదిక పంపించి వెంటనే పునర్నిర్మాణం చేసి కొత్త భవనాలు నిర్మించకపోతే కనుక ఇక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందని భయాందోళనలోనే ఇక్కడ ఉద్యోగం చేస్తూ అయితే ఉన్నారు. దీనిపై తక్షణం జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం లేదా సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక పంపి నిర్మాణం చేపట్టినట్లయితేనే ఇక్కడ ఉద్యోగులు ఉద్యోగం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఏ విభాగంలో ఏం చేస్తున్నారు, ఏ నిధులు కేటాయించారు, ఎప్పుడు ఏ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారో ఇటు మీడియాకి తెలియజేస్తూ సమన్వయపరుస్తూ అటు అధికారులకి మీడియాకి అంటే ప్రజలకి మధ్య సమన్వయకర్తగా సంధానకర్తగా వ్యవహరిస్తున్న సమాచార శాఖ భవన పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడ ఉద్యోగులు ఉద్యోగం చేసే పరిస్థితి లేదని ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో రానున్న నీటి ఎద్దడిని నివారించేందుకు మహావిశాఖ నగరపాలక సంస్థ బృహత్తర ప్రణాళిక రూపొందించింది. నీటి వృధాను అరికట్టే నాణ్యమైన నీటి సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగం ప్రణాళికపై వాటర్ సప్లై చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ నగరంలో భవిష్యత్తులో రానున్న నీటి ఎద్దడిని అరికట్టేందుకు ఎప్పటి నుంచే చర్యలు చేపట్టారు, మరింత సమాచారం మనకు అందించడానికి సీఈ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, విశాఖపట్నంలో రానున్న అంటే పరిశ్రమలు పెరుగుతున్నాయి, పరిపాలన రాజధాని రాబోతుంది, తదకనుగుణంగా ప్రజలు కూడా పెరుగుతారు, నీటి ఎద్దడిని అరికట్టడానికి మీరు చేసే చర్యలు చెప్పండి సార్. ఇప్పుడు మా పరిపాలన రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత మనకి వాటరు ప్రజెంట్ వాటర్ సరిపోదని ఊహతోటి మేము పైప్ లైన్ ప్రపోజల్ పెట్టాము. అంటే యాక్చువల్గా ఏలేశ్వరం నుంచి ఇక్కడ వరకు కెనాల్ వస్తుంది, ఆ కెనాల్ని దానివల్ల 45 to 45% వాటర్ వేస్టేజ్ అవుతుంది. దానికి బదులు పైప్ లైన్ పెట్టుకుంటే కనుక ఈ వచ్చే రాజధాని వాళ్ళకి ప్లస్ ఇండస్ట్రీస్కి కూడా ఇవ్వచ్చని మేము ప్రపోజల్ పెట్టాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఏలేశ్వరంలో కూడా ఒక్కోసారి వాటర్ లేకపోవచ్చు కదా, మీరు ఎందుకు దాన్ని పోలవరం వరకు తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళి పోలవరం దగ్గర తింటే ఎప్పుడు వాటర్ ఉంటుంది, పోలవరంలో కొత్త డ్యామ్ కడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి ప్రపోజల్ పెట్టండి అని చెప్పి మాకు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం డిపిఆర్ని రివైజ్ చేయడానికి కన్సల్టెంట్ని పిలిచాము, ఆల్రెడీ కన్సల్టెంట్స్కి కూడా వర్క్ ఇంట్రెస్ట్ చేసాము. ఒక 6 మంత్స్ లోపల వాళ్ళు డిపిఆర్ ఇస్తారు మనకి. ఇచ్చిన తర్వాత సీఎం గారు వాటర్ గ్రిడ్లో కానీ లేకపోతే జల్ జీవన్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది, దాంట్లో కానీ పెట్టి ఆ ప్రపోజల్ అప్రూవ్ చేస్తే కనుక మనకి ఈ పరిపాలన రాజధాని కానీ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా కానీ మనం డబుల్, అంటే మనం ఉన్నప్పుడు ఉన్న వస్తున్న వాటర్కి డబుల్ వాటర్ మనం రిసీవ్ చేసుకోవచ్చు ఆ పైప్ లైన్ ద్వారాను. సో దానికి మనం ఆల్రెడీ ఇప్పుడు సమాన ఈ కొత్త రాజధానికి వాటర్ సప్లై ఇవ్వడానికి సమర్థం అవుతున్నాం. ఇప్పుడు దానికి ఈ భూగర్భ పైప్ లైన్ అయితే వాటర్ పైప్ లైన్ జరుగుతూ ఉన్నాయి సార్, దీని ద్వారా మన నీటి అంటే వృధాని ఎంతవరకు అరికట్టవచ్చు, ప్రస్తుతం ఎంత వృధా పోతుంది? ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ దాంట్లో 40 to 45% వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో వేస్టేజ్ అవుతుంది. ఎందుకంటే చాలా నగరంలో చాలా రోజుల కింద వేసిన పైప్ లైన్లు ఓల్డ్ సిఐ, ఓల్డ్ ఆర్సీసీ, ఓల్డ్ ఏసీ పైప్స్ అన్నీ కూడా రీప్లేస్మెంట్స్ చేస్తున్నాము ఫేజ్డ్ మేనర్లోను. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద ఒక 350 కోట్లతో మనకి ఇచ్చారు. దాంట్లో దాన్ని ఆ పైప్ లైన్స్ రీప్లేస్ చేయటం ప్లస్ కొత్త రిజర్వాయర్లు ఎక్కడ కావాలి అక్కడ రిజర్వాయర్లు కట్టడం ప్లస్ దాంతోపాటు 24/7 వాటర్ ఇవ్వడం, అంటే ఎప్పుడు ట్యాప్ ఇప్పితే అప్పుడు వాటర్ మనకి ఇంటికి వచ్చేలాగా అది ఈ ప్రణాళిక సిద్ధం చేసాము. దాంట్లో ట్రయల్ కూడా వేసాము, ఒక 5,000 ట్యాపులకి మాధవధార ఉడా కాలనీ మాధవధార ఏరియాలో చేసాము. చేస్తే దానికి వేస్టేజ్ అలా ఇప్పుడు 5 to 10% వేస్టేజ్కి తీసుకురాగలిగాము. అదే దాన్ని ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ సిటీలో ఇక్కడ మన స్మార్ట్ సిటీ ఏరియాలో కూడా మేము చేస్తున్నాము. దాన్ని అది కూడా సేమ్ థింగ్ సేమ్ గైడ్లైన్స్లోనే చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు టోటల్గా ఈ రెండు కలిపితే ఒక 30% ఆఫ్ ది ఏరియా టోటల్ టౌన్కి కవర్ అవుతుంది. మిగిలిన ఫేజ్డ్ మేనర్లో ఇవన్నీ ఈ రెండు సక్సెస్ అయిన తర్వాత అన్నీ మొత్తం నగరం అంతా కూడా 24/7 వాటర్ సప్లై ఇవ్వడానికి మేము సన్నద్ధం అవుతున్నాము. ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం. ఏదైతే ఏలేశ్వరం నుంచి కాదు పోలవరం నుంచి మీరు పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళండి, నీటి వృధాను అరికట్టండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళకి ఇప్పటికే చెప్పి ఉన్నారు. అలాగే 24/7 వాటర్ సప్లై ఇవ్వడానికి
మనం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. భూగర్భ వాటర్ పైప్లైన్ ద్వారా పూర్తయితే కనుక నీటి వృధానికి కూడా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం అని మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. కరోనా కష్టకాలంలోనూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న సిబ్బందికి సిరి వెంకటేశ్వర డెవలపర్స్ లిమిటెడ్ అండగా నిలిచింది. వారిని ఆదుకోవడం తన వంతు కర్తవ్యంగా భావించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. సీతమ్మధారలోని సంస్థ కార్యాలయంలో అధినేత నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు సుమారు 150 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కరోనా చాలా వ్యవస్థలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిందని గుర్తు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందిని ఆర్థికంగా కొంగదీసిందని అన్నారు. అందుకే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు కేకే రాజు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నేను పార్టీ ఆదేశాన్ని ప్రకారం, పార్టీ నిబంధనల ప్రకారం ఇప్పటికీ అనేక కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని చేపట్టడం జరిగింది. అదేవిధంగా నా వంతు సహాయంగా మా వ్యాపార సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ ద్వారా కూడా ఇప్పటికే చాలామందికి మేము ఈ కోవిడ్ సమయంలో చేయుతున్నవి. అందులో భాగంగానే ఈరోజు మరొకసారి రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏజెంట్లందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ఒక రకమైన ఇంతకుముందు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రియల్ ఎస్టేట్ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకి ఒక భద్రత అనేది లేదు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. తప్పకుండా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ఈ కోవిడ్ నిర్మూలించడంలో కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కంకణబద్ధులో ఉన్నారు. మనందరం కూడా ఆయనకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలిచి అభినవ పూలేవలు ఈరోజు కొనియాడబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తర నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారో వారికి కూడా ఎలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మద్ది గోపాలకృష్ణారెడ్డి 13వ వర్ధంతి వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ప్రొఫెసర్ తెమ్మారెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్ది గోపాలకృష్ణారెడ్డి సేవలను కొనియాడారు. విశేషమైన సేవలు రిజిస్ట్రార్గా 26 సంవత్సరాలు పైచిలుకు ఆయన అహనీయులు కృషి చేసి ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేసి మరి ఆయన చనిపోయి ఈనాటికి 13 సంవత్సరాలు అయింది. ఈ 13వ వర్ధంతి సందర్భంగా మరి అటువంటి మహనీయులను మనము నమస్కరించుకొని మరి ఆయన చేసిన సేవలను గుర్తెరిగి ఆయన అడుగుజాడల్లో మన అధ్యాపకతర సిబ్బంది అందరూ కూడా ఈ విశ్వవిద్యాలయానికి బలమైన పునాదులు వేసినటువంటి మరి మద్ది గోపాలకృష్ణారెడ్డి గారి 13వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మనం గుర్తెరిగి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను అన్ని రంగాల్లో కూడా మరి రిజిస్ట్రార్గా ఈరోజు గిన్నీస్ బుక్స్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కి మరి భారతదేశంలోనే ఒక రిజిస్ట్రార్గా వన్నె తెచ్చినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి అడుగుజాడలో మనమంతా నడుస్తామని ఈ సందర్భంగా వాగ్దానం. కరోనా నగరంలో హాస్టల్ నిర్వాహకులపై ప్రభావాన్ని చూపిస్తోంది. విద్య ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి హాస్టళ్లలో స్టే చేసేవారు ఇప్పుడు కరోనా దెబ్బకు సొంత ఊళ్ళకే పరిమితమయ్యారు. దీంతో హాస్టళ్లు ఖాళీ అయిపోతున్నాయి. ఆదాయం లేక నిర్వాహకులు లబో దిబోమంటున్నారు. వీరంతా ప్రభుత్వానికి తమ గోడును వినిపించేందుకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రాణి, అప్పాజీలు మాట్లాడుతూ కరోనా కారణంగా కరెంటు బిల్లులు, అద్దెలు చెల్లించలేక నిర్వహణ కష్టసాధ్యంగా మారిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలకి, రైతులకి, అలాగే టాక్సీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా చాలా న్యాయబద్ధంగా చాలా మంచి వర్క్ చేసి పెట్టి ఈరోజు జగన్ గారు తండ్రి నిమించిన తనేడుగా ఈరోజు ఆయన ఈ యొక్క దేశాన్ని ప్రపంచానికి కూడా ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత ఆయనకి కలిగిందండి.
ప్రతి ఒక్క చిన్న పరిశ్రమ వాళ్ళు పెద్ద పరిశ్రమ వాళ్ళు అందరికీ కూడా మీరు మీ దృష్టికి వెళ్తుంది కానీ మీమైతే అటు చిన్న వాళ్ళం కాదు అటు పెద్ద వాళ్ళం కాదు ఆ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమే ఇటు ఎటు తెలియలేని బాధలతో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము ఓనర్స్ అసోసియేషన్ ఓనర్స్ అనే అద్దెల విషయంలో కొద్దిగా తగ్గించండి అంటే వాళ్ళ దేనికి కూడా అసలు ఒప్పుకోవటం లేదు ఖాళీ చేయమంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలా సతమతం అవుతున్నాము అద్దెలు కట్టలేని పరిస్థితి ఈ ఐదు నెలలు కూడా మేము వడ్డీకి తెచ్చుకుంటామన్నా సరే ఎవరు వడ్డీలు ఇవ్వలేని పరిస్థితి చాలా దిగజారిపోయామండి ఈ విన్నపం మాకు అందుకే ఇది మీ దృష్టికి రావాలని చెప్పి ఆకాంక్ష మా డిమాండ్ ఏం లేదు సార్ అద్దెలు అద్దెల వాళ్ళు అద్దెలు ఇవ్వలేదని వాళ్ళు కొద్దిగా ఇది పెడుతున్న ఇబ్బంది పెడుతున్నారు మేము అంటున్నాము సగం అద్దిస్తామని మేము చెప్తున్నామండి లేదండి ఇప్పుడు మేము చెప్తున్నాం అనుకోండి మాకు మనటి వరకు ఆగస్ట్ వరకు అన్నారు కదా సరే మూడు నెలలు భరిద్దామని ఉన్నాం ఇప్పుడు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అన్నారు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ అన్నారు అప్పుడు అకామిడేట్ ఇయర్ అసలు ఉండదు అంటున్నారు ఇలాంటి టైంలో మేము ఇప్పుడు ఖాళీ చేసేస్తామండి అంటే ఏమన్నారంటే మీరు యాజ్ పర్ అగ్రిమెంట్ మీరు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ముందు చెప్పాలి కాబట్టి మీరు చెప్పలేదు మీరు కంటిన్యూగా మాకు రెంట్ పే చేసి మీరు వెళ్ళండి అంతే లేదంటే మేము తాళం వేసేస్తాం ఇంతే ఎంతమంది మేము గొడవలు పడాలండి ఎన్నిసార్లు మేము పోలీస్ స్టేషన్లు తిరగాలి పిల్లల లగేజ్ల కోసం తిరగాల హాస్టల్ బోనస్ కోసం మేము తిరగాల అంటే మేము ఇంకా 24 గంటలు మా పనంత పోలీస్ స్టేషన్లోనే మా బతుకులు అయిపోతుంటే మేము ఎక్కడి నుంచి బతకాలి ఎక్కడి నుంచి తీసుకుని రావాలి ఈ టైంలో మాకు ఎవరు అప్పులు ఇవ్వడానికి కూడా రెడీగా లేరు ఎందుకంటే మీరు ఎలా తీరుస్తారు మీకు ఇన్కమ్ లేనప్పుడు అప్పు ఎలా తీరుస్తారు అని అడుగుతున్నారు మాకు తాళాలు వేసిన హాస్టల్కి ఎలా వస్తాయండి అసలు వేలల్లో కరెంటు బిల్లులు మాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలం అసలు అంత అమౌంట్ మేము అది చెప్తుంటే అక్కడికి వెళ్తే కరెంట్ ఆఫీస్లో ఏదో చెప్తారు అది మాకు అర్థం కావు అసలు అవి ఎక్కడి నుంచి మీరు కట్టాలండి మేము కరెక్ట్గా వేసామండి అంటారు ఏం కరెక్ట్గా వేసారంటే మాకు ఎలా తెలుస్తుంది మాకు కరెంట్ బిల్లు లెక్కలు మాకు రావు కదా మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలండి అలాగే మాకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా లేవు మాకు రుణాలు మాకు తక్కువ వడ్డీకి మేము రుణం అడుగుతున్నాం మేము వద్దని చెప్పట్లేదు మాకు తక్కువ రుణానికి వడ్డీకి రుణాలు ఇప్పించండి మేము తీర్చుకుంటాం సింహాద్రి అప్పన్న స్వామివారి హుండీని ఆలయ సిబ్బంది లెక్కించారు కోవిడ్-19 నిబంధనల సడలింపు అనంతరం దేవస్థానం వర్గాలు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు జూన్ 10వ తేదీ నుండి ఈ నెల 10వ తేదీ వరకు స్వామివారి ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం అధికారుల సమక్షంలో ఆలయ సిబ్బంది బేడా మండపంలో లెక్కించారు నెల రోజులకు గాను స్వామివారి ఖజానాకు 50.5 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో అక్రమ మైనింగ్ అధికారుడి కొరడ పద్మనాభ మండలంలో స్టోన్ క్రషర్పై దాడి కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్ధారణ జిల్లాలో కరోనా మరణ మృదంగం ఇప్పటి వరకు 25 మంది మృతి 2078కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య అష్ట దిగ్బంధనలో పూర్ణ మార్కెట్ అత్యధిక కేసులు నమోదు కారణంగా మార్కెట్ వేళల కుదింపు జిల్లాలో కొత్తగా మరో 22 జూనియర్ కళాశాలలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు హరిత విశాఖ దిశగా విశాఖ అడుగులు జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం